కరీంనగర్ ప్రజలకు ఆహ్లాదం అందించే వనరులు రెండే రెండు. ఒకటి లోయర్ మానేర్ డ్యామ్, మరొకటి ఉజ్వల డీర్ పార్కులు. కోవిడ్ కారణంగా అన్ని మూతపడ్డవేళ పార్కులు సైతం బంద్ అయ్యాయి. లాక్డౌన్ సమయంలో నిర్వహణ లోపం కారణంగా పార్కులు అద్వానంగా మారాయి. దీంతో సందర్శకులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ శివార్లో లోయర్ మానేరు రిజర్వాయర్ను ఆనుకొని రెండు పార్కులు ఏర్పాటు చేశారు. జింకల పార్కును 2004లో ప్రారంభించారు. తొలినాళ్లలో నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ వర్క్ అప్పగించినప్పటికీ అనంతరం అటవీ శాఖకు పార్కుల నిర్వహణనిచ్చారు. అప్పటి నుంచి చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో పార్కులు కనిపించాయి. నిత్యం సందర్శకులతో కళకళలాడాయి. జింకల పరుగులు, నెమళ్ల నాట్యం, పక్షుల కిలకిల రావాలు, కుందేళ్ల సందడి, రామచిలుకల పలుకులు, బోటు షికారుతో సందడిగా ఉండేది. రోజుకి కనీసం 9,000 రూపాయల ఆదాయం సైతం వచ్చేది. సెలవు రోజుల్లో మరింత ఎక్కువగా వచ్చేది. కానీ ఇదంతా కోవిడ్ కు ముందు మాట. కరోనా లాక్ డౌన్ సమయంలో మూసి ఉంచడంతో జింకల పార్కు కళకోల్పోయింది. ఎంట్రన్స్ లో స్వాగతం పలికే ఫౌంటైన్ ఎండిపోయింది. పచ్చిక బయళ్లు కానరాకుండా పోయాయి. పరిశుభ్రత మాట అస్సలే లేదు. ఇక పక్షుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. పార్కు చుట్టుపక్కల చిత్తడి ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో పాములు వచ్చి పక్షుల గూళ్లలో చేరాయి. బోటింగ్ ఆపేశారు. క్యాంటీన్ నడవడం లేదు. పార్కింగ్ నిర్వహణ కూడా లేదు. జింకల పార్క్ లో ప్రవేశానికి పిల్లలకు, పెద్దవాళ్లకి, కెమెరాకు, ఫోటోషూట్ కి విడివిడిగా రుసుము వసూలు చేస్తున్నారు. కరోనా అనంతరం రోజుకి ప్రస్తుతం 4,000 ఆదాయం మాత్రమే వస్తోంది. పార్క్ పై అధికారులు శ్రద్ధ చూపించకపోవటం వల్ల అద్వాన్నంగా మారింది. జింకల పార్కు కి 30 ఎకరాల స్థలం ఉంది. 10 ఎకరాల్లో పార్కు, 5 ఎకరాల్లో జింకలు ఉన్నాయి. మిగతా 15 ఎకరాల స్థలం చిత్తడిగా ఉంది. దాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని సందర్శకులు కోరుతున్నారు. పార్కులో సందర్శకులకు ప్రధాన ఆకర్షణ బోటింగ్. నీళ్లు నింపి చుట్టూ కొబ్బరి మొక్కలు, ఇతర చెట్లు పెంచి అందంగా మార్చినప్పటికీ ఇంకా బోటింగ్ స్టార్ట్ చేయలేదు. సందర్శకులు తిరుగాడే ట్రాక్ పరిశుభ్రంగా లేక పాడైపోయింది. కరోనాకు ముందు అయితే మన పార్కింగ్ కానీ, బోటింగ్ కానీ, క్యాంటీన్ కానీ టెండర్స్ క్వాలిఫై చేస్తే ఎవరికైతే టెండర్ వస్తుందో వాళ్ళు రన్ చేసుకునే వాళ్ళు. సో అప్పుడున్న రష్తో పోలిస్తే ఇప్పుడు జనాలు జనరల్గా కరోనా వైరస్ వల్ల బయటికి రావడానికి భయపడుతున్నారు. సో కాబట్టి అప్పటంతా రష్ ఉండకపోవచ్చు అని చెప్పి ఇప్పుడు వచ్చిన టెండర్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు రన్ చేయడానికి ముందుకు రావట్లేదు. సో అప్పుడు టెండర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్స్ క్వాలిఫై చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆలోచన చేస్తుంది. సో త్వరలోనే టెండర్స్ కోసం పిలవడం జరుగుతుంది. ఇప్పుడైతే బోటింగ్ కానీ, క్యాంటీన్ కానీ, పార్కింగ్ కానీ రన్ చేయట్లేదండి. సందర్శకులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి టెండర్లు పెండింగ్ లో ఉన్నాయని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్వాతి తెలిపారు. కరోనా కారణంగా సందర్శకుల తాకిడి తగ్గిందని, నిర్వహణను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. సో జనాలు కూడా అప్పటికంటే ఇప్పుడు తగ్గారు. కోవిడ్-19 వల్ల భయం కొంచెం ఎక్కువనే ఉంది జనాల్లో. సో దానివల్ల తగ్గిందండి రష్ కూడా. ఎప్పటికైతే టెండర్ వచ్చిందో వాళ్ళు అదే బోట్లో మళ్ళీ మళ్ళీ సేమ్ జనాలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి. సో ఎంత చేసినా వాళ్ళ భయం అనేది ఉంటుంది. మళ్ళీ అప్పటికంటే రష్ తగ్గుతుంది అని టెండర్ వచ్చిన వాళ్ళు కూడా దాన్ని చేయడానికి ముందుకు రావట్లేదు. ప్రస్తుతం క్యాంటీన్, బోటింగ్, పార్కింగ్ సౌకర్యాలు లేవని, కోవిడ్ భయం పోతేనే పార్కుకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.